ఇద్దట్లో కూడా మా మీద నీకు ఎంత ప్రేమమ్మా. Donc voilà, vous avez un cadavre ici. Comme vous pouvez le voir, il est mort et bien mort. On a des traces de nécrose sur le côté. Mali a dream vachindi. Matlattaku malli ni tokkalo dream gurinchi. Ippudiki 1000 times chuppa. Ici on peut s'appeler. Irosaina vadi face chusava. Lede, aa velugulo choolekapoyanu. Kaani I love you chuppa. Adi naaku artham kavatledi. Endukanta deenne medicine lo mental antaru. Silence. On me laisse parler, on a un peu de respect pour ce ఒక వేళ నీ కలలోకి వచ్చింది ఆ తిరుపతి వెంకన్న మోడర్న్ అవుతారు మేమో వెటకరమా అది కాదే అతని మొహం అంతా వెలిగిపోతోంది అది ఇది అంటుంటావుగా అందుకు ఆశ ఆ కల మాత్రం నిజమైతే అతను ఎవరైనా ఎలా ఉన్నా అతన్నే ప్రేమిస్తాను అతన్నే పెళ్లి చేసుకుంటాను an original gun. What? Stop it. They're my friends. Sorry, ma'am. Just go away. Okay, ma'am. I'm so sorry, Richard. Really sorry. Too bad. Don't ruin your friendship. Come on, let's go. This is not the way to trick your friends. He's the person who is the mastermind behind the bomb blast which happened in Mumbai, Delhi, Hyderabad and Meerut. Excuse me? According to Indian intelligence report, this man is staying along with his gang here for the past 6 Daddy, months. Daddy, ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నారు? ఎక్కడికెళ్ళినా ఈ వెదర్ సెక్యూరిటీ ఉండాల్సిందేనా? So what? Ma'am, you have to go now, right now. Dad. Sorry, gentlemen. So, exhibit his photographs in all the hotels, public places and malls. We have to nab him immediately. Alors, on est venu faire les paysans ici. Combien de temps faudra-t-il pour faire les passeports? On a donné tellement d'argent et on n'a pas reçu les papiers. Quelqu'un nous a vu? Ne te fâche pas. De 3 jours, c'est son boulot et on aura les papiers. Mi daddy kunna threat telsi kuda enduke ila behave chestunaru? Threat ayina kabatti security kuda ayinike ivandi. Leave me alone. Terrorist mimmalni kidnap chesi mi daddy ni blackmail chesthe you have to follow the protocol. You just shut up, okay? Sravanti, enta maatalu maryada lekunda? Athanu evaru anukuntunnaa? నా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. ఓహో, నాకంటే అతనే ముఖ్యం అన్నమాట. అది కాదు శ్రవంతి. ఎందుకు సార్ పాప మనసు బాధపడతారు? శ్రవంతి, నాకు మాత్రం నువ్వు తప్ప ఇంకెవరున్నారమ్మా? కొంచెం అర్థం చేసుకో. ఎప్పుడు నేనే అర్థం చేసుకోవాలా డాడీ? ఎక్స్క్యూజ్ మీ సార్, ఫ్లైట్ టైం అయింది. సరే, నేను యుఎస్ వెళ్తున్నాను. రావడానికి 10 రోజులు పడుతుంది. జాగ్రత్త అమ్మా. Okay, Daddy. ఏంటండి మీ మేనల్లుడు, ఎప్పుడు గొడవలు కొట్లాటలు. రెండు నెలలు కాసారైనా పోలీస్ స్టేషన్ రాందే అది నిద్రపట్టదు. ఈసారి మీ వాడు కొట్టింది మంత్రి గారి కొడుకుని. జామీన్ ఇవ్వడం చాలా కష్టం. అయినా మీరు పెద్ద డాక్టర్ కాబట్టి ఈసారి అతను క్షమించి వదిలేస్తున్నా. వచ్చేస్తారన్నయ్య, 5 మినిట్స్ లో అందరూ వచ్చేస్తారు. ఏమన్నా దొరికిందా బాబాయ్? ఎరా, ఇప్పుడు దాకా ఎక్కడ పోయావు? నేనా? మన రమేష్ గారి రూమ్ లోనే ఉన్నాగా. 6 ఫ్యామిలీలు, 16 రూములు, జాయింట్ ఫ్యామిలీ. నువ్వు వాడుకున్నట్టు ఎవడో వాడుకోవటం లేదురా. మీ నాన్న తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టాడు. ఎందుకు రా, బీపీ తెప్పిస్తావు? టైంకి రావచ్చుగా. ఆ మాట ఇడి జబ్బాబే. ఎరా, అర్ధరాత్రి పూట అడ్డమైన చోట్ల తిరిగితే ప్రతి అడ్డమైన వాడు మనకి అడ్వైస్ ఇస్తాడని చెప్పానా లేదా? అక్క, నేను వస్తున్నా. ఏంట్రా ఇప్పుడా వచ్చేది, ఎక్కడికి వెళ్ళారు? వచ్చాం కదక్క. అవునందుకే జాతరేంటి? ఈ రోజు స్కానింగ్ లో నాకు ఆడపిల్ల పుడుతుందని తెలిసింది, అందుకే ఈ పార్టీ. ఛా, మగపిల్లడే తెచ్చారు కదా? చిచి, మగపిల్లడు పుట్టి మీలా తయారైతే ఐఎమ్ సో లక్కీ. చూసావరా, మనం పుట్టి 22 ఏళ్ళు అయింది, ఒక్కసారినా మనకు పార్టీ ఇచ్చారా? ఇది ఇంకా పుట్టం కూడా లేదు, అప్పుడే పార్టీ అంట. అటాక్. ఎస్. అరే అనయ్య, పొద్దున్న పెట్టలో నుంచి 2000 ఎంత తీసావు? ఏంటి
ఈరోజు నీ బాయ్ ఫ్రెండ్ రఘుని చూశాను పబ్లో ఒక అమ్మాయితో. బ్రదర్ డబ్బులు తీసావా లేదా? టాపిక్ డైవర్ట్ చేయమా. నీకన్నా అందంగా ఉంచు కన్యా, అదే నా భయం అంతా. ఇంత స్కర్ట్ వేసుకుని కత్తిలా ఉంది కదరా, కత్తిలా ఉంది. షోల్డర్ పైన టాటూ ఉందా? చెప్తా వాడు సంగతి. 2000 కోసం చి సిగ్గులేదు. నీకు తెలిసిపోయిందా? సరిపద సైలెన్స్ సైలెన్స్. ఏయ్ మాట్లాడొద్దు. ఇప్పుడు నాన్నగారు మాట్లాడతారు. నాన్నగారు మాట్లాడండి. ఫస్ట్ నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆపండి, చిన్న పెద్ద లేకుండా ఏంట్రా వెళ్ళగలం, మాట్లాడొద్దు. నాన్నగారు మీరు కూడా మాట్లాడొద్దు, నేను మాట్లాడతాను. సరే, ఈ ఇంట్లో ఇంకో సన్యాసి పుట్టకుండా ఆడపిల్ల పుట్టడం ఒక శుభవార్త అయితే, ఈ సంవత్సరం మన బిజినెస్ టర్న్ ఓవర్ 50 కోట్లు దాటడం మరో శుభవార్త. ఇంతకన్నా పెద్ద శుభవార్త ఇంకోటి ఉంది, అది చెప్పడానికి ఈ గ్యాదరింగ్. ఇది గ్యాదరింగ్ కాదు, బాదరింగ్. ప్యారిస్ లో ఉన్న మన పార్ట్నర్స్ అక్కడ కూడా ఒక బ్రాంచ్ పెట్టామని ప్రపోజల్ పెట్టారు. సరే అన్నాను. ఏంట్రా, మార్కెట్ స్టడీ చేయడానికి మనలోంచి ఒకరిని స్పాన్సర్ చేసి పంపమన్నారు. అందుకే మా జనరేషన్ నుండి కాకుండా మీ జనరేషన్ నుండి ఒకరిని సెలెక్ట్ చేసి పంపిద్దామని డిసైడ్ అయ్యాను. వాళ్ళు కావాలంటే తోడుగా ఇంకొకరిని తీసుకెళ్ళొచ్చు. అల్లుడు గారు ఇవ్వండి. ఇదిగోండి, ఈ ఇంట్లో ఉన్న పిల్లలందరి పేర్లు దీంట్లో ఉన్నాయి, ఒక్క పేరు తప్ప. ఏ, నా పేరు ఎందుకు వేయలేదు? చెప్పకుండానే అది నీ పేరుని తెలుసుకున్నోడివి, ఎందుకు వేయలేదు కూడా తెలిసే ఉంటుందిగా. అయితే ఒక పని చేయండి, నేను మీ కొడుకునే కాదని రాసివ్వండి, మీ ఇల్లు తెలుసు. స్టాంప్ పేపర్ తీసుకురా, ఇప్పుడే రాసేస్తాను. ఏంటా ఇదంతా? మరి నా పేరు వదిలేస్తే నోరు మూసుకుని వెళ్ళిపోతానుకున్నారా? ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ జైలుకి పంపించి మరి వెళ్తా. జైలుకా? ఎందుకు? ఏంటద్దా, డాక్టర్ చదివావు, స్కానింగ్ చేయడం చట్ట ప్రకారం నారమని తెలీదా? వాడు చేసినా చేస్తాడన్నయ్యా. అందుకని వాడి పేరు కూడా వేయండి. నన్ను మెడికల్ కౌన్సిల్ లో డిబార్ చేస్తారన్నయ్యా. ఓకే, సాధించారా? మరేమనుకున్నావు? రే రే, నీ పేరు వస్తే నన్ను తీసుకెళ్ళరా. ప్యారిస్ ఇప్పటిదాకా పుస్తకాలు కూడా సరిగ్గా చూడలేదురా. నిన్న ఛాన్స్ లేదు. రామ్. ఏ రాఘవా, అనేవాడు ఎవరిని తీసుకెళ్తాడో అడుగో. ఎరా నన్నే బాబాయ్, చిన్నప్పటి నుంచి మిత్రం చాలా క్లోజ్ గా ఉంటున్నాం, ఇంకెవరిని తీసుకెళ్తాడు? నాన్సెన్స్. ఇంట్లో ఎంతమంది ఉండి కూడా స్రవంత్ ఎప్పుడు వెళ్ళిందో ఎక్కడికి వెళ్ళిందో తెలియదంటే మీరంతా ఏం చేస్తున్నట్టు? సార్, స్రవంతి ఫ్రెండ్స్ అందరినీ ఎంక్వైరీ చేశాను, ఎవరు ఏం తెలియదంటున్నారు. వాళ్ళు నిజం చెప్తున్నారని గ్యారంటీ లేదు, బట్ మీరు ఓకే అంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్ అన్ని చోట్ల ఎంక్వైరీ చేస్తాను సార్. నానా, ఫ్రీడమ్ ఫ్రీడమ్ అంటుంటుందిగా, ఇక్కడే ఎక్కడ ఉండుంటుందిలే. ఈ విషయం బయటికి తెలిస్తే మనకే ప్రాబ్లం. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. ఏ రామ్, ఆ ఎలా ఉన్నావురా? ప్రయాణం ఎలా జరిగింది? చాలాసేపు నేను జరుగుతూనే ఎక్కడో కాల్తున్నట్టుంది. హైదరాబాద్ ఉన్నప్పుడు వద్దు వద్దు అన్న అర్థమైన చోట్ల నిలిపేవాడు కదరా, ఇప్పుడు ప్యారిస్ మాత్రం ఒక్కడే సింగిల్ వెళ్ళిపోతావా? కడుపు మండుతుందా ఇక్కడ? జీవితంలో కొంతమంది చూసి ఈర్ష పడకూడదురా. స్టైల్లో రజనీ, క్రికెట్ లో సచిన్, మ్యూజిక్ లో రెహమాను, మన ఇంటికి నేను. నాకే పంచడేలా కొడుతున్నాడు అత్త. అ
అదృష్టం అని అనకాల కుక్క పిల్ల దొరుకుతుంది. Excuse me, sir. Passport, please. Yes. Thank you. Keep the change. ఎక్కడ ఉన్నాను? కుక్క పిల్ల. You know puppy? Puppy na. రే రే రే. Puppy na. నువ్వు వచ్చేటప్పుడు మర్చిపోకే. సరే గాని నువ్వేంట్రా? ఇదిగోండి బాబుగారు. రే డాడీ, ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసా? వైన్ ఫ్యాక్టరీ ముందు. డాడీ నాకు వైన్ అంటే ఇష్టం, అందుకని వైన్ ఫ్యాక్టరీ అయినా. టూ మచ్ డాడీ. ఒక్కసారి వినక తిరిగి చూడు, నిన్ను తీసుకొచ్చిన కారు వెళ్ళిపోయి ఉంటుంది. నీ పాస్పోర్ట్ కూడా తీసేసుకుని ఉంటారే. ఒరే, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ రోజు నుండి నువ్వు ఆ వైన్ ఫ్యాక్టరీలో ఒక్క కూలీవి. నువ్వు తినే తిండి తాగే నీళ్లు అన్ని నువ్వే సంపాదించుకోవాలి. ఆఖరికి నువ్వు ఇండియాకి తిరిగి రావాలంటే అయ్యే ఖర్చు కూడా నువ్వే కష్టపడి సంపాదించుకోవాలి. అంటే గాడిద చాకరీ చేయాలన్నమాట. అప్పుడు నీకు లైఫ్ అంటే ఏంటో తెలిసి వస్తుంది. అక్కడే నుండి తప్పించుకోవడం కూడా చాలా కష్టం. అది ప్యాలెస్ కాదురా, ప్రిజన్. అనయ్య ఏంటిదంతా? స్కెచ్లు స్కీమ్లు వాడికి కాదు, నాకు కూడా తెలుసు. వాడి బాబు నేను. ఇన్కమ్ ట్యాక్స్ రాయడని నా దగ్గర డబ్బులు కొట్టిస్తాడా? గొడవలు, పోలీస్ స్టేషన్లు, ఎన్ని అవకాశాలు ఇచ్చినా మారలేదు. అందుకే ఈ స్కెచ్ వేశాను. పడ్డాడు అన్నయ్య. మరి ప్యారిస్ లో బ్రాంచి, ఆ చీటీలు అవన్నీ అంతా నా సెటపే. అన్ని చీటీలో వాడి పేరే రాశాను. మరి వాడు కూడా ఇంకొకటి పంపిస్తాను. వాడు ఇంకా ఎవరిని తీసుకెళ్తాడు? ఈ గాడిదనే కదా అనుకున్నాను. వీడి తప్పించుకున్నాడు. జస్ట్ మిస్. నువ్వు చేసింది చాలా తప్పన్నయ్య. అసలే తల్లి లేని పిల్లాడు. ఈ సెంటిమెంట్ నే వాడు అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నాడు. వాడికి ఇలా జరగాల్సిందే. అక్కడ వాడి బాస్ మామూలు మనిషి కాదు. వెరీ స్ట్రిక్ట్, డిసిప్లిన్డ్, ఐరన్ మ్యాన్. మై ఫ్రెండ్ పుల్లారెడ్డి. ద్రాక్ష పళ్ళు తొక్కి రసం తీయమంటే 5 కేజీలు పంచదారేవా? మొత్తం ఒకేసారి ఆకలిసిందా? నన్ను కూడా తెలురా. పర్లేదు సార్, చాలా వేసి మెటీరియల్ ఉంది అందులో. సార్, వాడే సార్ మీ ఫ్రెండ్ కృష్ణారావు, హైదరాబాద్, అతని కొడుకు. ఓ, నువ్వేనా? చూడటానికి అమ్మాయికుల్లా ఉన్నావు, పెద్ద కిల్లాడి వంటగా. ఇక్కడ తోక జాడించావనుకో, కత్తిరించేస్తాను. ఇక నుంచి నీ సంపాదన మీదే బతకాలి. లేదనుకో, జీవితాంతం నువ్వు ఇక్కడే పడి ఉండాలి. 25 కిలోల ద్రాక్ష దొక్కితే 1 బాటిల్ జ్యూస్ వస్తుంది. 1 బాటిల్కి నీకు 5 రూపాయలు వస్తుంది. నువ్వు 5 రూపాయలు ఇస్తే 1/2 బాటిల్ వాటర్ వస్తుంది. సార్, హైదరాబాద్కి టికెట్ ఎంత సార్? 45,000. 40 అంటే 9,000 బాటిల్స్. 2,25,000 కిలోల ద్రాక్ష పొడి తొక్కితే కానీ హైదరాబాద్ వెళ్ళేనా? ఏయ్, వీళ్ళు కూడా నీతో తీసుకెళ్ళు. పుల్లారెడ్డి మీ నాన్నకి ఫ్రెండా? అంటే మీ నాన్నకి ఫ్రెండా? అవును, వాళ్ళ నాన్నకి కూడా ఫ్రెండే. ఏమిటి, దీన్ని ఒక బిజినెస్ కింద అంటున్నారా? కాదు, రిచ్ ఫాదర్స్ డబ్బుతో కొడుకులు రిచ్ పోతే. అంటే మీరు రిచ్? యా. మీరెలా రిచ్ పోయారు? వైజాగ్లో నన్ను అందరూ రూమ్లో రాజా అని పిలిచేవారు. ఎట్లాంటి ఫిగర్ అయినా సరే మన్ని చూస్తే ఫ్లాటే. 100 వికెట్లు పడిపోయాయి, అది తట్టుకోలేక మా నాన్న నన్ను. అంత రిచ్ అయ్యి ఉండి 25 కిలోలు ద్రాక్ష పళ్ళు మెక్కావంటే ఎక్కడో కొడుతుంది గురు కదా. గుడ్ మార్నింగ్, ఐ యామ్ యువర్ మమ్మీ. కాఫీ ప్లీజ్. అదేంటి, కార్ని మమ్మీ అని పిలిచి కాఫీ చేస్తున్నాడు? పొలారెడ్డి అమ్మ అన్సీయమ్మ గారు ఈ కాల్లోనే సడన్ గా చచ్చిపోయింది, అందుకే అతనికి ఈ కార్ అంటే సెంటిమెంట్. చచ్చిపోయిన సెంటిమెంట్ బతుకునే పనిష్మెంట్? ఇటు కాఫీయే కాదు, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్, పండలకి పబ్బాలకి ముందు కూడా వస్తుంది. ఓ ఫ్రెండు, న్యూ అడ్మిషనా? రండి రండి ఫ్రెండు, రండి. ఏంటి, వీడి పెద్ద రిచ్ ఫ్యామిలీ అని చెప్పాడా? నమ్మద్దు, వీళ్ళంతా నా చెంచగాళ్ళు. మా నాన్న సరదాగా టూర్కి వెళ్ళండ్రా అని వీళ్ళ కొత్త టికెట్లు బుక్ చేశాడు. అప్పుడే నా డౌట్ వచ్చింది, కానీ వీళ్ళే వెళ్ళలేదు. ఏదవలం ప్యారిస్ ని ఫ్రీగా చూసేద్దామని నా ఫ్రీడమ్ ఇలా తొక్కేశారు. ఆఫీసర్ ఏంట్రా, సాయంత్రంలోగా 60 బాటిల్స్ తొక్కితేనే మనకు ఫుడ్. తొక్కండి రా, తొక్కండి. ఈ ప్యారిస్ నా ప్రాణానికి వచ్చింది రదే. బాబు, ఇది వైన్ కాదు, మా బ్లడ్.
స్టార్ట్ మ్యూజిక్. స్వామి, వాడు వెళ్ళిన దగ్గర నుంచి ఇల్లు ఇల్లులా లేదు. నువ్వు ఆపో, ఇప్పుడే కొంప ప్రశాంతంగా ఉంది. ఎంతో ప్లాన్ చేసి వాడిని అక్కడికి పంపాను, కష్టపడదు కానీ తెలియదు. ఏం నానా? కృష్ణ, పంపించానని నువ్వు అనుకుంటున్నావు? వీడి జాతకంలో ఎన్నో విచిత్రాలు జరుగుతాయి, అంతా మంచికే. మమ్మీ, మా మమ్మీ ఎక్కడ్రా? బాబోయ్, మళ్ళీ అదే ఫ్యాక్టరీ కనపడుతుందండి. ఏంటిది, సూసైడ్ కేసా? అవునండి, మీతోనే మాట్లాడుతున్నాను. పారిస్ లో పిచ్చి జరుగుతున్నట్టుంది. అనిల్ గారు, అనిల్ గారు, అయ్యో vas-y, attrape-le en casse. Hey, leave me. Ta pichkolu chustu antra lakadra. Hey, ente chustunav anta nee vale dukku dukku jump chestau. Evarto maaradandi idu dukku nakarapade chachava. Hey, evarto maaradtunnav ra edidi. ఏంటిడు ఇది, మెంటల్ గా నెక్కిందా? సార్, అమ్మగారు వస్తున్నారు. ఫ్రెండ్ కొడుకోని చూస్తున్నాను, లేకపోతే నిన్ను కూడా బస్తాలో కట్టి ఆ రివర్లో వేసి ఉండేవాడిని. సార్ సార్ సార్, ఇక లోపల రాత్రుల్లో జానీని వదలాల్సిందే. జానీని వదిలేస్తే భయపడాలా? తొక్కల జానీల్కి టోనీల్కి భయపడం ఎక్కడ? ఈసారి నేను ఎక్కడనే కాదురా, అందరం కలిసి చంపేపోదాం. ఎరా రోమియో, ఛాన్సే లేదు. జానీ అంటే ఏమనుకుంటున్నావు? కుక్కపిల్ల కాదు, పులి. పుల్ల సార్, సార్ సార్, నన్ను కాపాడండి సార్. సార్, నేను పొద్దున్న చూశారు కదా. నువ్వా? పొద్దున్న చూసాం కూడా సరిపోయింది, లేకపోతే దెయ్యం అనుకునేవాడిని. దెయ్యం అంటే భయమా సార్ మీకు? వచ్చా. అవును, నువ్వేంటి ఇక్కడ? నలుగురు రౌడీలను వెంట పడ్డారు సార్,
వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని వస్తే ఇక్కడ మీరు ఏం కర్మ సార్ ఇది? ఏ ఇప్పుడు నా కర్మకేమైంది? ఏం సార్ అలా అంటారు? పొద్దున ఫస్ట్ టైం మిమ్మల్ని చూడగానే వాట్ ఎ హ్యాండ్సమ్ గాయ్ అనుకున్నాను. ఆ కళ్ళు, ఆ స్టైల్, ఆ పర్సనాలిటీ, నేను టోటలీ ఫ్లాట్. నేను నిన్ను ఫస్ట్ చూసినప్పుడు ఇంచుమించు అలాగే ఫీల్ అయ్యాను, కానీ ఇలాగ లూస్ టాకర్ని కాదుగా. కటింగ్ అదే ఫ్లాట్ అయ్యావు? ఫ్లాట్ అయ్యాను, టోటలీ ఫ్లాట్ అయ్యాను. కానీ ఆ రౌడీలు మిమ్మల్ని ఒక కుక్క పిల్లలాగా లాక్కెళ్తుంటే తట్టుకోలేకపోయాను సార్. పాపం మీరు భయంతో అరిచి కించుకుంటుంటే చూడలేకపోయాను. ఇక్కడ చూస్తే మీరేదో జైలు. ఏంటి సార్ వాదని మర్యాద లేకుండా అరే ఒరే అంటున్నారు? మరి ఏంటండి, మనిషి అండి అతను. నేను మా ఊళ్ళో కాలేజ్ టాపర్ అండి. ఏదో లాస్ట్ సెమిస్టర్ లో T20 మ్యాచెస్ జరగడం వల్ల సరిగ్గా చదువుకోలేకపోయాను. ఇసారి సెకండ్ ర్యాంకే వస్తుందని అడ్జస్ట్ అవ్వను అని ఫ్రాంక్ చెప్పాను. కొన మనిషి నా మీద కొంచెం కూడా జాలి లేకుండా పనిష్మెంట్ చెప్పి ఇక్కడ కూలీగా పంపించాడండి. కూలి పని కోసం ఇక్కడ దాకా రావాలా సార్? అక్కడైతే చంపైపోతాం కదా. ప్యారిస్ అన్నాడు, అక్కడ స్లిప్ అయ్యాను, ఇక్కడ బుక్ అయ్యాను. ఫీల్ ఏం చేయాలో మనకదేంటో. లాక్ 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 లాక్. నేను స్పీడ్ చెప్పా, అలా టక్ టక్ చెప్పు. జూట్. నా పేరు శ్రవంతి, మాది నెల్లూరు, మెడిసిన్ ఫైనల్ ఇయర్. ఫేస్బుక్ లో జాన్వు అనే ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. అతను చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు. అతని ప్రొఫైల్ పిక్ చూసి పడిపోయాను. చాలా ఫన్నీ ఫన్నీ జోక్స్ పంపేవాడు. రోజులు గడిచే కొద్దీ మా పరిచయం ప్రేమగా మారింది. చాలా రొమాన్స్ ఉంది. పారిస్ వచ్చాయి, పెళ్లి చేసుకుందాం అన్నాడు. వచ్చేసాను కానీ. ఏంటి తొక్కేశాడా? ఏం చేయమంటారు సార్? ప్యారిస్ అనగానే నేను మీలాగే స్లిప్ అయ్యాను. ఏంటి ఎగతాళా? మీరు మాత్రం నన్ను ఎగతాళి చేయొచ్చా? చెప్పా. జాన్వుకి ఏజ్ తో పాటు డబ్బు కూడా బాగా ఉంది. అతని నుంచి తప్పించుకుని వస్తే అతను రౌడీని పంపించాడు. ప్లీజ్ సార్, ఈ ఒక్క రాత్రికి ఇక్కడ ఉంటాను ప్లీజ్. ఏం సార్ ఆ సౌండ్? పులి. పుల సొతవా దా. మరేం సార్, అది ఒరిజినల్ పులే కాదు. యునో బ్లూ రేస్ జర్మన్ టెక్నాలజీ. త్రూ ది బ్లూ రేస్ ది క్రియేట్ హై డెఫినేషన్ ఇమేజ్ దట్ మేక్స్ ది ఇమేజ్ లుక్ రియలిస్టిక్. సో అది పులి కాదు, దట్ ఇస్ బ్లూ రే విచ్ ఇస్ జర్మన్ టెక్నాలజీ. గుడ్ బాయ్. ఒరిజినల్ పుల్ కాదా? నీకెలా తెలుసు? యు నో బ్లూ రే? యు యు నో బ్లడీ లిటరేచర్ బ్లూ రే. ఇట్స్ జర్మన్ టెక్నాలజీ. అది పూలి కాదు రా, బ్లూరే అంతే. రై ఏదేమైనా ఇవాళ నైట్ నేను జంప్. మీలో ఎవరికన్నా ఫ్రీడమ్ కావాలంటే నాతో రండి. ఏంట్రా సొల్లు, కబుర్లా పనిచేస్తారా? డ్రమ్ సైజ్ పెంచారా? తొక్కనే ఎదవ టెక్నాలజీతో ప్రొజెక్షన్ లేసి ఒరిజినల్ పూలు అని చెప్పి భయపెడతారా? చెప్తారా మీ పని? బాబు మేము కూడా బాబు
రోమియో రాజా ఎవరికి ప్రాణాల మీద ఆశ లేదా? షూట్ చేస్తాను. సార్ వీడే సార్, పులి కాదు బ్లూ ఫిల్మ్ అని అన్నారు సార్. అది బ్లూ ఫిల్మ్ కాదు, బ్లూరే. షట్ అప్. దీనంతటికీ కారణం నువ్వేనా?